చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీడీపీని మళ్లీ గెలిపిస్తాయన్నారు పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చిన్న రాజప్ప. జగన్ కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ విజయం తథ్యమన్నారు ఆయన. పెద్దాపురంలో పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు చిన్న రాజప్ప. ఐదేళ్లలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నియోజకవర్గం తిరిగినప్పుడు ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. కార్యకర్తలు నాయకులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. మరి చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించారు. ఎందుకంటే ఇలా చంద్రబాబు చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకే నచ్చినాయి. ఇలా ప్రతి ఒక్కరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ తెలుగుదేశం గెలిపించాలనే దృక్పథంతో ఉన్నారు. అందరూ కూడా మేము కూడా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేయగా పనిచేస్తాం. 5 సంవత్సరాలు కూడా భవిష్యత్తులో కూడా పనిచేస్తాం. ఇంకా కొత్త ఆలోచనతో ఈ పెద్దాపురం అభివృద్ధి చేయడానికి ఎనర్జీని కూడా తీసుకోవడం, అలాగే పెద్దలందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి విజయం విజయం చేయడానికి అందరూ కూడా కృషి చేస్తున్నారు. ఇవాళ వైఎస్ జగన్ అయితే మరి కేసీఆర్ తోటి ఇటు ఉమ్మడి గారితో కలిసి నాటకాలు ఆడి చంద్రబాబును ఓడించే చేయగా పెట్టుకున్నాడు. కేసీఆర్ అయితే మరి హైదరాబాద్ కేంద్రంగా రాజకీయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ అనంతొక్కాలని చెప్పని కార్యక్రమం చేస్తాడు. జగన్ కూడా కేసీఆర్ తోటి కలిసాడు. ముఖ్యమంత్రి అవుతానన్నవాడు మరి కేసీఆర్ దొరికితే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసే విధంగా ఉంది కనుక ప్రజలందరూ కూడా కేసీఆర్ అలాగే జగన్ ఇద్దరు కలిసి నాటకాలని ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా మరి జగన్ గారిని తిప్పుకొట్టి ఇలా తెలియజేసిన మద్దతు పడుతున్నారు.